హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు బై తేజ ఇన్ దిస్ ఛానల్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ లైన్ విండోస్ విఎం వేర్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ ప్లీజ్ డూ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ నౌ లెట్స్ గెట్ ఇంటూ టుడేస్ టాపిక్ హాయ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో లెటర్ సీ హౌ టు కాన్ఫిగర్ యాక్సెస్ బేస్డ్ ఎనిమిరేషన్ అనే కాన్సెప్ట్ని అసలు ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ సి యాక్సెస్ బేస్డ్ ఎనిమిరేషన్ ఇస్ నథింగ్ బట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నారు యూజర్ వన్ ఈ యూజర్ వన్కి కి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్ సర్వర్ ఉంది మన ఫైల్ సర్వర్లో అయితే షేర్ డ్రైవ్స్ లైక్ ఎన్ని అయితే ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అయితే బై డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన ల్యాబ్లో నేను ఒక క్లయింట్ మిషన్లో లాగిన్ అయ్యి డిఎఫ్ఎస్ షేర్ మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఆ డిఎఫ్ఎస్ షేర్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్కి అకౌంట్స్ అనే దాని మీద యాక్సెస్ ఉంది డిజైన్స్ మీద యాక్సెస్ లేదు యూసీ మీద యాక్సెస్ లేదు ఇలా డిఫరెంట్ ఏ డిఫరెంట్ అదర్ షేర్కి కూడా యాక్సెస్ లేదు తినకి ఓన్లీ అకౌంట్స్ మీద యాక్సెస్ ఉంది బట్ తినకి ఈ పర్టికులర్ యూజర్కి అన్ని షేర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి ఇలా కాకుండా ఈ పర్టికులర్ యూజర్కి ఏదైతే షేర్ మీద యాక్సెస్ ఉందో ఆ షేర్ వరకే విజిబిలిటీ ఉండాలి అంటే ఈ యాక్సెస్ బేస్డ్ ఎనిమిరేషన్ అనే ఆప్షన్ ఫీచర్ మనకి యూజ్ అవుతుంది సో వాట్ విల్ డూ హౌ టు కాన్ఫిగర్ అనేది చూద్దాము దిస్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్ ఫస్ట్ టైప్ వన్ లో ఒక ఇండివిజువల్ షేర్ లైక్ నార్మల్ ఫైల్ సర్వర్ మీద ఎలా కాన్ఫిగర్ చేస్తారు లైక్ టైప్ టూ లో డిఎఫ్ఎస్ మీద ఎలా కాన్ఫిగర్ చేస్తారు డిఎఫ్ఎస్ సర్వర్ మీద ఎలా కాన్ఫిగర్ చేస్తారు లైక్ నార్మల్ ఫైల్ సర్వర్ మీద ఎక్కడ ఉంటుందో ఆప్షన్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము ఫర్ దిస్ వాట్ విల్ డూ ఫర్ ఎగ్జామ్ మన దగ్గర మనకి డొమైన్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక డొమైన్ కంట్రోల్ నేమ్ వచ్చి డీసీ అండ్ ద అదర్ వన్ ఈస్ ఏడీసీ ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేర్స్ షేర్స్ అవైలబుల్ ఉన్నాయి యూ కెన్ సి హియర్ నేను క్లయింట్ మిషన్ ఓపెన్ చేసి డబల్ స్లాష్ డీసీ అని టైప్ చేసి షేర్స్లో సి డీసీ అనే సర్వర్ నుంచి ఇవన్నీ కూడా షేర్స్ అవైలబుల్ ఉన్నాయి రైట్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీసీ అనే సర్వర్లో మన ఈ ల్యాబ్ సెట్ చేద్దాం ఎలా యాక్సెస్ యాక్సెస్బి అనిమరేషన్ ఫీచర్ ఎలా కన్ఫిగర్ చేస్తామో చూద్దాం ఫర్ దిస్ మనకు టూ హండ్రెడ్ అనేది డొమైన్ కంట్రోలర్ ఐపీ అడ్రస్ వన్ సర్వర్ లాగిన్ అయ్యి మన టూ హండ్రెడ్ అనేది మన డొమైన్ కంట్రోలర్ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ టైప్ చేస్తే అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయి ఉన్నాము మన యొక్క ఐపీ అడ్రస్ టూ హండ్రెడ్ మన యొక్క హోస్ట్ నేమ్ డిసి రైట్ దీని మీద ఆల్రెడీ ఫైల్ షేర్స్ కొన్ని రన్ అవుతున్నాయి దీని మీద ఈ పర్టికులర్ యాక్సెస్ పెయిడ్ ఎనిమిరేషన్ ఫ్యూచర్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేస్తామంటే ఓపెన్ ద సర్వర్ మేనేజర్ వన్ సర్వర్ మేనేజర్ కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత విల్ బీ హ్యావింగ్ ఆప్షన్ షేర్స్ మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్లో షేర్స్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ షేర్స్ సర్వర్ మేనేజర్ కంప్లీట్లీ లోడ్ అయిన తర్వాత మీకు ఫైల్స్ అండ్ సర్వర్స్లో యు కెన్ సీ హియర్ నేను ఎక్కడ క్లిక్ చేశానంటే గో బ్యాక్ ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సర్వ షేర్స్ ఉంటుంది చూసారా క్లిక్ ఆన్ ద షేర్స్ ఇక్కడ మనకి ఈ సర్వర్ నుంచి ఎన్నైతే షేర్స్ రన్నింగ్ అవుతున్నాయో ఇది రూట్ ఫోల్డర్ షేర్స్ ఒక అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ మనం అయితే షేర్స్ అనేది అయితే కన్ఫిగర్ చేసామో దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని క్లిక్ చేసి హియర్ యూ గో టు పర్మిషన్స్ ఆన్ దిస్ వన్స్ ఇక్కడ దాకా క్లిక్ చేసిన తర్వాత మనకి కిందకొచ్చి సెట్టింగ్స్ ఉంది కదా ఈ సెట్టింగ్స్ మీద యూ కెన్ సీ ద ఆప్షన్ ఓ హియర్ ఎనేబుల్ ద యాక్సెస్ బేస్డ్ ఎనిమిరేషన్ అని చెప్పి టు టు చెక్ దిస్ వన్ అండ్ క్లిక్ అప్లై ఓకే వన్స్ డన్ హియర్ మీరు ఏం చేస్తారంటే మనము ప్రెజెంట్ ఏ యూజర్తో లాగిన్ అయి ఉన్నాము ఒక క్లైంట్ మిషన్ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది కదా దీనిలో ఏం చేస్తామంటే క్లోజ్ ఇట్ ట్రై టు యాక్సెస్ ద ద షేర్ డైరెక్ట్లీ ఆన్ డిసి షేర్స్ సి మనకి ప్రీవియస్లీ మనం షేర్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆల్ గా మనకి ఫోర్ ఫోర్లో షేర్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అయినాయి బట్ వన్స్ మనం ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ యూజర్ కి పర్టికులర్ యూజర్ వన్ ఐ విల్ షో యూ ఏ యూజర్ తో లాగిన్ అయ్యాను ఈ యూజర్ వన్కి ఏ అయితే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ యూజర్ షేర్ వరకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది యూ కెన్ సీ దిస్ ఫ్రెండ్స్ how ఈస్ హౌ దేస్డ్ అనిమరేషన్ బిల్ వర్క్ ఆన్ ద నార్మల్ file server

ఈ పర్టిక్యులర్ యూజర్ కి కూడా డిస్ప్లే అవుతున్నాయి ఏవైతే షేర్స్ డిఎఫ్ఎస్ నుంచి షేర్స్ మనం కాన్ఫిగర్ చేసి పెట్టామో అవన్నీ షేర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి బై డిఫాల్ట్ మనము ఈ పాలసీ ప్రాపర్గా కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇట్ విల్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ రైట్ ఓకే లెటస్ సి హౌ టు డూ దట్ సేమ్ ఇదే సర్వర్ నుంచి మన డిఎఫ్ఎస్ కూడా రన్ అవుతుంది కాబట్టి ఓపెన్ ద సర్వర్ మేనేజర్ ఫ్రమ్ హియర్ ఇందులో మీకు షేర్స్ దగ్గర డిఎఫ్ఎస్ వన్ అని కనబడుతుంది చూస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఏం చేస్తారా మేడం డిఎఫ్ఎస్ మన మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ సెట్టింగ్స్ ఇక్కడ యాక్సెస్ బేస్డ్ ఎనిమిరేషన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయండి క్లిక్ అప్లై అండ్ క్లిక్ ఓకే బట్ ఈ పర్టికులర్ చేంజెస్ వల్లే ఇక్కడ మొత్తం చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్ వాట్ వీ హ్యావ్ టు డూ స్పేస్ మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో అక్కడ కూడా చేంజెస్ చేయాలి ఓకే దిస్ ఈస్ స్టెప్ వన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ ఇక్కడ చూడండి మనము నేమ్ స్పేస్ దగ్గర మల్టిపుల్ ఫోల్డర్స్ని ఇక్కడ నుంచి షేర్ దగ్గర అవైలబుల్ పెట్టేవారు కదా మనం నేమ్ స్పేస్ వచ్చి ఇది డిఎఫ్ఎస్ వన్ ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద రైట్ క్లిక్ ప్రాపర్టీస్ ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేసి మీకు యూ కమ్ డౌన్ యూ హియర్ యూ కెన్ సి ఎనేబుల్ యాక్సెస్ బేట్ ఎనమరేషన్ ఆన్ ఫర్ ద నేమ్ స్పేస్ యూ హ్యావ్ టు చెక్ దిస్ వన్ అప్లై అండ్ క్లిక్ ఓకే దిస్ ఈజ్ స్టెప్ టు ఫ్రెండ్స్ ఫస్ట్లీ స్టెప్ వన్ అనేది మనం షేర్ మీద అప్లై చేస్తాము డిఎఫ్ఎఫ్ షేర్ మీద యాజ్ వెల్ అస్ రైట్ నో మనం నేమ్ స్పేస్ మీద ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసాము స్టెప్ త్రీ మనము ఇక్కడ మల్టిపుల్ ఫోల్డర్స్ కనబడుతున్నాయి అకౌంట్స్ డిజైన్స్ ఈయూసి ఐటీ అని చెప్పి రైట్ నో వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఇటన్ ఈచ్ అండ్ ఇండివిజువల్ షేర్ మీద కాన్ఫిగర్ చేస్తాం ఓకే రైట్ క్లిక్ ప్రాపర్టీస్ వన్స్ ప్రాపర్టీస్ గెట్ ఓపెన్స్ యూ కెన్ యూ హ్యావ్ టు గో టు అడ్వాన్స్డ్ అండ్ ఇక్కడ

ఎలా చెప్పాలంటే ఆ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేయాలి ఇక్కడ రీడ్ పర్మిషన్స్ అప్లై ఓకే హియర్ ఆల్సో అప్లై ఓకే వీ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ స్టెప్ ఫర్ ఆల్ ద థింగ్స్ ఫ్రెండ్స్ అకౌంట్స్కి అయిపోయింది కదా ఐఎమ్ కమింగ్ టు ద డిజైన్స్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అడ్వాన్స్డ్ సెట్ కాన్ఫిగర్ యాడ్ ఎస్ఎఫ్ హైఫన్ ఇక్కడ డిజైన్స్ రైట్ డిజైన్స్ సేమ్ అప్లై ఓకే అప్లై ఓకే మీకు ఇక్కడ ట్వంటీ ఫోల్డర్స్ ఉంటే ట్వంటీ మీద కూడా సేమ్ పర్మిషన్స్ అప్లై చేయాలి ఫ్రెండ్స్ అడ్వాన్స్డ్ సెట్ కాన్ఫిగర్ యాడ్ ఎస్ఎఫ్ హైఫన్ యూసీ అప్లై ఓకే దెన్ ఐటీ

ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేశాము ఏంటి అనే డౌట్ ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ సిమిలర్ ఫ్రెండ్స్ సి ఇక్కడ నేను ఎస్ఎఫ్ సర్వర్స్కి చేశాను అప్లై ఓకే అప్లై ఓకే సీ అన్నిటికీ కూడా కాన్ఫిగర్ చేశాను వన్స్ అన్నిటికీ కాన్ఫిగర్ అయిన తర్వాత మనం క్లయింట్ మిషన్లోకి వెళ్ళి ఏం చేద్దామంటే మినిమైజ్ దిస్ వన్ టు ద క్లయింట్ టూ జీరో వన్ ఓకే క్లోజ్ దిస్ ఓపెన్ ద File explorer again. Go to this PC, open this, refresh. I think manum user no sorry, log off and login back Charlie, then only the permissions will get reflected. Okay. Just log off, sign out. Yeah, I'm going to sign in back again. లెట్స్ ఓపెన్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్ గో టు దిస్ పేసీ ఓపెన్ ద షేర్స్ సి యూ కెన్ సీ ప్రీవియస్లీ మనకి అన్ని ఫోల్డర్స్ కూడా డిస్ప్లే అని ఈ యూజర్కి ఏదైతే ఫోల్డర్స్ మీద యాక్సెస్ లేదో అవి కూడా డిస్ప్లే అయినాయి బట్ వన్స్ మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ యూజర్కి ఏదైతే యాక్సెస్ ఉందో అకౌంట్స్ వరకే ఈ పర్టికులర్ యూజర్కి యాక్సెస్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ అకౌంట్స్ వరకే ఈ పర్మిషన్స్ అనేవి ఈ ఫోల్డర్ ఒక్కటే మనకి యూజర్కి డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ వన్ కి మల్టిపుల్ ఫోల్డర్స్ మీద యాక్సెస్ ఉంది అనుకోండి అకౌంట్స్ కాకుండా ఇంకొక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్వర్స్ నెట్వర్క్ ఇటు మీద యాక్సెస్ ఉంటే ఆ పర్టికులర్ ఫోల్డర్స్ కూడా ఈ యూజర్కి డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఓకే కెన్ సి రైట్ యా దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో ఫ్రెండ్స్ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ ఎస్టే